దం స్థానిక సంస్థ కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 12 స్థానాలకు గాను 6 ఎమ్మెల్సీ స్థానాలను టిఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోని మిగిలిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. మొత్తం 37 పోలింగ్ కేంద్రాల్లో 5,326 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటించనున్నారు అధికారులు. కాసేపట్లో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ చెప్పారు. 6 స్థానాలకు సంబంధించి 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో 5,326 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారన్నారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందంటున్న శశాంక్ గోయల్తో మా ప్రతినిధి లివెల్ ఫేస్ టు ఫేస్. 6 స్థానాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపై మనతో మాట్లాడడానికి సీఓ శశాంక్ గోయల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 5 నియోజకవర్గాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ, తర్వాత ఖమ్మము ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలకి లోకల్ అథారిటీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఎలక్షన్స్ రేపు స్టార్ట్ అవుతాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయి. ఇప్పటికీ మన పోలింగ్ స్టాఫ్ వాళ్ళ ఈ మెటీరియల్ తీసుకొని బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సెస్, ఇతర స్టాచ్యూటరీ మెటీరియల్ తీసుకొని వాళ్ళు పోలింగ్ కేంద్రాలకి వెళ్ళిపోయినారు. ఈ ఎలక్షన్స్లో 37 పోలింగ్ స్టేషన్స్, తర్వాత 5,326 ఓటర్స్ టోటల్గా ఉన్నారు. బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సెస్, తర్వాత ఈ వైలెట్ ప్యాన్స్ ఎలక్షన్ కమిషన్ ఇస్తారు, దాని ప్రకారంగానే ఓటింగ్ జరుగుతున్నది. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా ఈ ఓటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డ్ చేయడం జరుగుతున్నది. సెల్ ఫోన్స్ మీద, ఎటువంటి కెమెరాస్ మీద బ్యాన్ ఉంది. ఓటర్సు ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళడానికి వీలు లేదు. ఓటర్ స్లిప్స్ అందరు ఓటర్స్కి ఇవ్వడం జరిగింది. ఓటర్స్ గుర్తింపు కోసము ఎపిక్ కార్డ్స్ కానీ, ఫోటో ఐడెంటిటీ కార్డ్స్, ఆఫీషియల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ కానీ, తర్వాత వాళ్ళ స్థానిక సంస్థ ఏదైనా ఉందో వాళ్ళ ద్వారా ఇచ్చిన ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ కానీ అది ఐడెంటిఫికేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఎలాంటి నిబంధనలు పాటించాలంటే గతంలో ఉన్న కరోనా నిబంధనలు పాటించే ఓటింగ్ ప్రక్రియ ఉంటుందా, లేదంటే ఎలా, ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కూడా COVID-19 ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఇచ్చినారు, అది పాటించాలి. ముఖ్యంగా ఓటర్స్ అందరూ మాస్క్ వేసుకొని రావాలి, పోలింగ్ స్టాఫ్ కూడా మాస్క్ వేసుకొని ఉండాలి, తర్వాత ఫిజికల్ డిస్టెన్స్ కనీసము 6 ఫీట్ డిస్టెన్స్ ఓటర్సు కానీ స్టాఫ్ కానీ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు, ఎంతమంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు? ఇప్పుడు భద్రతా సిబ్బంది అంటే ప్రతి పోలింగ్ స్టేషన్స్లో ఒక దాదాపు 5 నుంచి 10 మంది దాకా భద్రతా సిబ్బంది ఉంటారు. తర్వాత పోలింగ్ కేంద్రంలో కూడా ఒక 5 మంది ప్రిసైడింగ్ ఆఫీసరు, 4 పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. సో సుమారుగా ఒక 160-170 మంది దాకా మన స్టాఫ్, పోలింగ్ స్టాఫ్ ఉంటారు. దానిపైన జోనల్ మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళు ఉంటారు. సో ఆల్మోస్ట్ 200% దాకా పోలింగ్ స్టాఫ్ ఈ టోటల్ స్టాఫ్ దీని మీద ఉంటారు. భద్రతా స్టాఫ్ కూడా అదేవిధంగా ఒక 300-400 మంది దాకా ఉంటారు. సార్, అంటే కరోనా నిబంధనలు పాటించాలని చెప్తున్నారు, ఎవరైనా కోవిడ్ పేషెంట్స్ ఓటర్స్ ఉన్నారా, లేదు అంటే ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ ఓటర్కు వినియోగించుకున్నారా? ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ దీంట్లో ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్న 2 కేసులు మా దృష్టికి వచ్చాయి, వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఓటర్స్లో ఎటువంటి కరోనా కేసులు ఇప్పటికీ మన దృష్టికి రాలేదు. కానీ ఎవరికి కరోనా పాజిటివ్ ఉన్నా కూడా వాళ్ళు లాస్ట్ 1 అవర్లో పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చి వాళ్ళు వాళ్ళ ఓటింగ్ హక్కు వినియోగించుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సార్, చివరగా ఈ పోలింగ్ ముగిశాక కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ సంబంధించి భద్రత ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ప్రతి ఇది పోలింగ్ స్టేషన్లో పోలింగ్ పూర్తి అయిన తర్వాత స్ట్రేట్గా ఆ పోలింగ్ కేంద్రం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్, ఇది 5 కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి
అక్కడ ఉన్న కౌంటింగ్ సెంటర్ కమ్ స్ట్రాంగ్ రూమ్లో ఈ బ్యాలెట్ బాక్సెస్ అన్ని పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లో పెట్టారు. స్ట్రాంగ్ రూమ్ సీల్ చేస్తారు వాళ్ళ సమక్షంలో. తర్వాత దానికి ఆర్మ్ గార్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. వీడియోగ్రా ఇది మన సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా ఈ ఎంట్రన్స్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్ ఇవన్నీ మానిటర్ చేస్తారు. క్యాండిడేట్స్ కూడా వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ ప్రతినిధిని ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం టైంలో పెట్టుకోవచ్చు. తర్వాత కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ గార్డింగ్ కోసం కూడా వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేటివ్ని పెట్టుకోవచ్చు. సో ఫుల్ సెక్యూరిటీతో ఈ స్ట్రాంగ్ రూమ్ గార్డ్ చేయడం జరుగుతున్నది. కౌంటింగు 14 డిసెంబర్కి ఉంది, 8 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఎప్పటికీ ఫుల్ సెక్యూరిటీ మేము మెయింటైన్ చేస్తాం. మొత్తాన్ని చూసినట్టయితే ఏదైతే 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు అన్ని చేశామని చెప్తున్నారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుందని, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని సందర్భంగా సీఓ శశాంక్ తెలిపారు. కెమెరా పర్సన్ నరేష్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్ హైదరాబాద్.